చాలా సంతోషంగా ఉంది సూర్యలంక బీచ్ కి రావటం. ఇక్కడ పరిసర ప్రాంతాలని ఒకసారి పరిశీలించి దీన్ని మరింత డెవలప్ చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది. సో ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. అటే స్ట్రెచ్ 8 కిలోమీటర్స్ ఈ సూర్యలంక బీచ్ బాపట్లలో చాలా సేఫ్టీగా ప్రజలంతా చూస్తే ఇప్పుడు కూడా వీక్ డేస్లోనే ఇంత బాగా ఉన్నారంటే ఇంకా వీకెండ్స్ ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోగలం. దాదాపుగా ప్రతి వీకెండ్ కూడా 10,000 నుంచి 15,000 వరకు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా మళ్ళీ వాళ్ళున్న టెన్షన్ స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యి ఫ్రెష్గా వాళ్ళ వర్క్కి వెళ్ళే విధంగా ఇక్కడున్న పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అండ్ 3 ఎకరాల్లో మా టూరిజం డిపార్ట్మెంట్ హరిత రిసార్ట్ని ఇక్కడ 30 రూములతో అంటే సూట్ రూమ్స్తో కలిపి 30 రూములు ఉన్నాయి. ఇంకా 4 సూట్ రూమ్లు అడిషనల్గా కట్టాలని కూడా డిసైడ్ అయ్యాము. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడో కట్టిన ఈ హరిత రిసార్ట్ని ఇప్పటి యూత్కి ఇప్పటి వాళ్ళకి అనుగుణంగా దాన్ని రెన్యువేట్ చేసి ఫర్దర్గా ఇంకా అమ్యూనిటీస్ని పెంచి వచ్చే టూరిస్టులకి అట్రాక్ట్ చేసే విధంగా చేయాలి అన్న ఆలోచనతో, అంతేకాకుండా బీచ్ పక్కన మన ల్యాండ్ ఇంకా 8 ఏకర్స్ దాకా ఉంది, అక్కడ కూడా అడిషనల్గా హోటల్స్ వచ్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రూమ్స్ ఎప్పుడు 80% ఆక్యుపేషన్ ఉంటుంది, అలాగే వీకెండ్స్లో అసలు రూమ్సే దొరకట్లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఆ దిశగా ఇంకా డెవలప్ చేసేదానికి నిన్ననే మా టూరిజం రివ్యూ జరిగింది. సో రివ్యూ అయిన తర్వాత ఫస్ట్ సూర్యలంకకే రావటం జరిగింది. ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరింత అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో, అండ్ ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడ 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ప్రజలందరూ కూడా వచ్చి శివుడి ప్రార్థిస్తూ ఇక్కడ మునగటం అనేది మనం గమనిస్తున్నాం. అంటే ఇటు ఆధ్యాత్మికంగా వస్తున్నారు, అలా ఫ్యామిలీస్తో వస్తున్నారు, ఇలా ఎంటర్టైన్మెంట్కి కూడా వస్తున్నారు. ఎందుకు అంటే వైజాగ్ తర్వాత ఒకే స్ట్రెచ్లో బీచ్ ఉండటమే కాకుండా చాలా సేఫ్టీగా ఫ్రెండ్లీ బీచ్గా ఉంది కాబట్టి ఇక్కడ అనేక మంది వస్తున్నారని అర్థమైంది. గతంలో నేనైతే చాలా పొలిటికల్ మీటింగ్స్కి బాపట్ల వరకు వచ్చాను ఓపెనింగ్స్కి, కానీ ఈరోజు నా శాఖ ద్వారా ఈ బీచ్ చూసే అవకాశం కలిగింది నాకు. సో మన రాష్ట్రంలో ఉన్న టూరిజం స్పాట్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా సందర్శిస్తూ వస్తున్నాము. వాటిలో ఏమేమి డెవలప్మెంట్స్ చేయాలి, ఫర్దర్గా ఎక్కడ రెన్యువేట్ చేయాలి, ఎక్కడ జనాలకు ఏ సదుపాయం కావాలి టూరిజం తరఫున అనేది మేము వైజాగ్లో చూసాము, అలాగే వెస్ట్ గోదావరికి వెళ్ళటం జరిగింది, తిరుపతి వెళ్ళడం జరిగింది. సో ఆ క్రమంలో ఈరోజు బాపట్ల సూర్యలంక బీచ్కి రావటం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ప్రాంతం ఇంకా తొందరగా ఫాస్ట్గా డెవలప్ అయ్యేందుకు మేమందరం కూడా గట్టిగా నిలబడి వర్క్ చేస్తామని కూడా మాటిస్తున్నాం. దేశమే కాదు ప్రపంచం అంతా కూడా కోవిడ్ వల్ల అతలాకుతలంగా ఉండి టూరిజం కానీ ఇండస్ట్రీ కానీ ఎంత చతికిలబడిందో మనం అందరం కూడా చూసాం. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే మనం బయటపడుతున్నాం. మళ్ళీ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఖర్చు పెట్టి టూరిజం స్పాట్స్కి రావటానికి కానీ వాళ్ళు బయటికి రావటానికి కానీ ధైర్యం చేస్తుంది ఇప్పుడే. సో కాబట్టి ఇప్పుడు మనము మార్చిలో వైజాగ్లో కూడా ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టబోతున్నాం టూరిజం అండ్ ఇండస్ట్రీ కలిపి. ఇప్పటికే చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మొత్తం మన ఏపీలో ఉన్న టూరిజం స్పాట్స్లో ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అని ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మాతో మాట్లాడి వెళ్తున్నారు. అయితే ఎన్ని రోజులు మేము పీపీపి మోడల్ కోసం వెయిట్ చేస్తున్నాం, అది కూడా ఈ మధ్యలోనే వచ్చింది. సో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అద్భుతంగా టూరిజాన్ని డెవలప్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా అతి త్వరలో చేసి చూపిస్తాం మీకు. నాట్ ఓన్లీ టూరిజము, మామూలుగా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండల మీటింగ్లో కూడా మీరు చూసి ఉంటారు. సో పేపర్కిను నేరుగా చూడటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో అందుకే మేము ఈరోజు మా ఈడీ గారు మల్లెడ్డి గారు మేము అందరం కూడా ఇక్కడికి రావడానికి కారణం మేమే నేరుగా చూసి ఏమేమి చేయాలి ఇక్కడ, ఫర్దర్గా ఏం రిపేర్లు ఉన్నాయి లేదా డెవలప్మెంట్ ఇంకా ఉన్నదాన్ని కంటిన్యూషన్ వర్క్ చేయాలి కదా. 8 ఏకర్స్ అంత మంచి ల్యాండ్ పెట్టుకొని అలా వదిలేయటం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు చెప్పింది కూడా నోట్ డౌన్ చేసుకొని అన్నిటినీ కూడా డిస్కస్ చేసి అతి త్వరలో వాటిని మళ్ళీ
యాక్టివేట్ చేయడమే కాకుండా ఇక్కడ శంకుస్థాపన అంటే భూమి పూజ కూడా చేసి వర్క్ స్టార్ట్ చేసేస్తాం. అలాగా ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రిని ఈ దేశంలో మీరు ఎక్కడా కూడా చూడలేరు. ఇంతవరకు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇటు వెల్ఫేరు అటు డెవలప్మెంట్ మీదే స్టేట్ వైడ్గా ముందుకు వెళ్ళటం మనం చూసాం. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ఈరోజు టాప్ 5 ప్లేస్లోకి తీసుకొచ్చారు అంటే ఆయన ప్రతిభ ఆయన సుపరిపాలనే కారణం. ఈరోజు మిగతా స్టేట్స్లో ముఖ్యమంత్రులు లాభాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇలాంటివన్నీ చేయలేకపోతున్నారు వెల్ఫేర్ని, కానీ ఈరోజు జగన్ గారు చేయగలుగుతున్నారు అంటే చేయాలన్న చిత్తశుద్ధి ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ సమ్మిట్ ద్వారా అటు ఇండస్ట్రీస్ని ఇటు టూరిజాన్ని ఖచ్చితంగా 100% అభివృద్ధి దిశగా పరుగులు తీస్తారని కూడా మాటిస్తున్నారు. టూరిస్టులు వచ్చే ప్లేస్లో వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ మనం ఇవ్వగలం, కానీ ఏదో ఒకటి మా ఊర్లో చేయండి అంటే ఎవరు రాని చోట చేయటం కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు మీరు అడిగిన వాటి మీద నేను రియాక్ట్ అవుతా, దానికి మళ్ళీ కింద యూట్యూబ్లో కామెంట్లు పెడతారు, అలా ఎలా అంటారు ఇలా ఎలా అంటారు అంటారు. మరి ఫండ్స్ మనం ఓపెనింగ్ చేసేటప్పుడు తేగలిగితే ఫండ్స్ ఉంటేనే చేయాలి అంతే కదండి. అవి లేకుండా ఊరికే ఒక శంకుస్థాపన చేసేస్తే ఆ రోజుకి పబ్లిసిటీ వస్తుంది, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలా మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతారు, ఆ శంకుస్థాపన చేసిన వాళ్ళని మర్చిపోరు, ఈ కట్టకుండా రాయేసిపోయినాడని రోజు తిడతానే ఉంటారు. కాబట్టి ఆ విషయం ఎవరైనా కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం కన్స్ట్రక్షన్ చేయగలము దీన్ని ఫినిష్ చేయగలము అనుకున్నప్పుడే దాన్ని స్టార్ట్ చేయాలి. సో అట్లా చేయకుండా ఓన్లీ శంకుస్థాపన వెళ్ళిన వాళ్ళకి ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మనం.